రాజమహేంద్రవరంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. అద్దె ఇళ్లలో ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి కష్టాలు వర్ణనతీతంగా ఉన్నాయి. కరోనాపై ప్రభుత్వం ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో ఇంకా భయాందోళనలు అపోహలు తొలగిపోవడం లేదు. తోటి వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన వారు చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఆల్కట్ గార్డెన్స్ ప్రాంతంలోని యాళ్లవారి వీధిలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కడియం మండలం బురిలంకలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆమెకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించగా అతను ఇంట్లో ఉండేందుకు స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అతన్ని బొమ్మూరులోని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి పంపించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. అద్దె ఇంట్లోకి రావద్దని యజమాని అభ్యంతరం తెలిపాడు. అదే కాలనీలో నిర్మాణంలో ఉన్న సొంతింటికి వెళ్ళగా అక్కడ కూడా స్థానికులు అడ్డుకొని గేటుకు తాళం వేశారు. చేసిన పాపానికి ఈ రోజు వర్షంలో కూర్చోబెట్టారండి. నా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదండి. మా హస్బెండ్కి పాజిటివ్ వచ్చిందండి. పాజిటివ్ వస్తే ఆయన హోమ్ క్వారంటైన్ తెచ్చారండి. హోమ్ క్వారంటైన్లో ఉండటానికి వీల్లేదని చెప్పి అంటే ఆయన బొమ్మూరు పంపించేశానండి. ఇప్పుడు నన్ను కూడా ఇంటికి రానివ్వట్లేదండి. ఇది మా సొంతిల్లండి. ఇందులో కూడా నన్ను రానివ్వట్లేదండి. ఇందులో కూడా రావడానికి వీల్లేదని చెప్పి వీధిలో అందరూ నా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడ ఉండమంటారు నన్ను? రాత్రి బయటకు వచ్చేసాను నేను. రాత్రి బయటకు వచ్చేసాను. మెడ పట్టుకుని అద్దీంట్లో ఉండే వాళ్ళు అద్దీంట్లో ఉంటుంది. సొంతిల్లేమో పక్కీళ్ళు కట్టుకున్నారు. అద్దె ఓనర్లు ఏమో మెడ పట్టుకుని రాత్రి బయటకు గెంటేస్తే సొంతింట్లో ఉండడానికి వస్తే రాత్రి తెల్లవారు ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు ఏమి కూడా రెస్పాండ్ లేదండి. మీరు ఏదో చేయాలండి. మొత్తం అధికారులు దయచేసి స్పందించాలని కోరుకుంటున్నాను.